ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తల అభివృద్ధికి గొడ్డలు పెట్టువంటిదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెడ్డం సంపత్రావు విమర్శించారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ ఎస్టీలకు లభించే సబ్సిడీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ ఎత్తున తగ్గించి సవతి తల్ల ప్రేమను చూపిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానానికి వ్యతిరేకంగా జీవో ప్రతులను తగలబెట్టి అమలాపురం పార్టీ కార్యాలయం వద్ద గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. తదనంతరం స్థానిక ఆర్డీఓ ఆఫీసుకు పాదయాత్రకు వెళ్లి కొత్త జీవోను రద్దు చేసి పాత జీవోను కొనసాగించాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కృష్ణప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షులు వీరస్వామి, భూషణం, గిడ్ల సురేష్, ఈశ్వరరావు, సూరిబాబు, దయా మహేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో ఉన్నటువంటి డివిజనల్ ఆఫీస్ దగ్గర ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నూతన ఆర్థిక విధానం, నూతన పారిశ్రామిక విధానం ఏదైతే ఉందో ఇది పూర్తిగా దళితులను అణచివేసే విధంగా ఉందని, దళితుల మీద కక్షపూరితంగా దళితులను అడుక్కునేవాళ్ళ చేసే పరిస్థితిని తీసుకురావడం కోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దళితులు పారిశ్రామిక విధానాన్ని మరి అనుభవించకుండా చేయడానికి చేసినటువంటి చర్యల్లో భాగంగానే ఈ నూతన పారిశ్రామిక విధానం ఉందని చెప్పేసి దీన్ని పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుంది. భవిష్యత్తులో బహుజన్ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నూతన పారిశ్రామిక విధానం అయితే ఉందో దీన్ని పూర్తిగా రద్దు చేసి ఎస్టీలకు 60%, ఎస్సీలకు 50%, మరి బీసీలకు 40% సబ్సిడీనిచ్చి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాంట్రాక్టుల్లోనూ కూడా మరి ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించినదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మీ అందరికీ హామీ ఇస్తుంది. మరి తప్పనిసరిగా బహుజన మేధావులు, బహుజనులు, అందరూ నాయకులు కలిసి బహుజన్ సమాజ్ పార్టీని 2004లో అధికారంలోకి ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి 2024లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో రావడానికి మీ అందరూ కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాను. జైబీ రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్